ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై కరీంనగర్లో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా క్యాలెండర్ విడుదల చేస్తే తమకి ప్రణాళిక ఉంటుందని, అలాగే ఉద్యోగాల సంఖ్య కూడా విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపాలకృష్ణ పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2025 ఆగస్టు వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. దాదాపు నిరుద్యోగులందరూ కూడా ఎన్నో ఏళ్ళుగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వాలపై డిమాండ్ వినిపిస్తూ వస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని నిన్న అసెంబ్లీలో విడుదల చేసింది. మరి దీనిపై నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి యువత దీనిపై ఏం ఒపీనియన్ చెప్తుంది, నాతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, సార్ చెప్పండి జాబ్ క్యాలెండర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కూడా పూర్తయింది, అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నిన్ననే జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ అయింది, దానికి మేమందరం చాలా హర్షిస్తున్నాం. కానీ నెలలో మార్చే క్యాలెండర్లా కాకుండా మా భవితాన్ని మార్చే విధంగా ఉండాలని, జాబ్ క్యాలెండర్ ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. నిన్న వరకైతే పేపర్ వర్కే పరిమితమైంది, కానీ అది నెక్స్ట్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందని మేము కాంక్షిస్తున్నాం. ఎలా ఉండాలంటే మా జీవితాన్నే మార్చే విధంగా, ఎందుకంటే ఎన్నో నెలల నుంచి ఈ లైబ్రరీలో కష్టపడుతూ ఉన్నాము. ఆ కష్టదగ్గ ప్రతిఫలం రావాలని, వాళ్ళు అనుకున్న విధంగానే జాబ్ క్యాలెండర్ ఏ తేదీ అయితే ఉందో ఆ తేదీ తప్పకుండా వేయాలని మేము ఆ విధంగానైతే ప్రిపేర్ అవుతున్నాం. ఆ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నాం. గవర్నమెంట్ అనుకున్న విధంగా, వాళ్ళు మాట్లాడిన విధంగా జాబ్ క్యాలెండర్ వేయాలని కోరుకుంటున్నాం. మీ ఒపీనియన్ ఏంటి సార్ జాబ్ క్యాలెండర్ మీద, ఎట్లా ఉందనుకుంటున్నారు? గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ బట్టి విక్రమార్క గారు ప్రకటించడం జరిగింది. దానికి మేము విద్యార్థి తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఒక విషయం ఏంది చెప్పదలుచుకున్నా అంటే, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వలన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే 1 ఇయర్ ముందే వాళ్ళు ప్రకటించడం ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకుంటారు అన్నట్టు. మా ఆర్థిక పరిస్థితి ఏంది, మేము ప్రిపేర్ అయ్యగల స్తోమత మాకు ఉన్నదా లేదా, డబ్బులు పెట్టే స్తోమత ఉన్నదా లేదా అని పేద విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వల్ల పేద విద్యార్థులకు ముందుగానే ఫైనాన్షియల్ ఎట్లా ముందుకు వెళ్ళాలి, కొందరు డబ్బులు పెట్టే స్తోమత ఉంటారు, పెట్టలేని స్తోమత కూడా ఉంటారు. సో ఇది ఒక ఉపయోగకరంగా ఉంటుంది, ప్లాన్ చేసుకుంటారు మన జాబ్ ఎంత ఎన్ని సంవత్సరాల్లో అయితే జాబ్ కొట్టగలుగుతాం, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం. సో ఆ రకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, క్యాలెండర్ పైన మీ ఒపీనియన్ ఏంటి నిన్న జాబ్ క్యాలెండర్ పైన? చాలా సంతోషం సార్, ప్రకటించడం వల్ల చాలా సంతోషం. ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది, స్టూడెంట్ అనేటోళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతారో, డిగ్రీ వచ్చిన పిల్లలు గారి, గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న పిల్లలు గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతారు అన్నట్టు. అట్లా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన దానికి హర్షం వ్యక్తం చేస్తూనే, జాబ్ క్యాలెండర్లో సంఖ్య కూడా, అంటే ఉద్యోగాలు ఎన్ని ఇవ్వగలుగుతారు, ఎన్నిటికి నోటిఫికేషన్ ఇస్తారు అనేటువంటి అంశాన్ని కూడా చేర్చితే బాగుండేది అనేది ఒక అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV కరీంనగర్ నుంచి.